Hey foodies, welcome to Wish My Food. Ivalti special Palak Egg Bhurji. Bhale untundi ee porutu taste. ఓ చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటుంటారు కదా, అలాగే ఈ చిన్న ఐడియా కూడా మీకు ఆ పూట తృప్తినిచ్చే భోజనాన్ని చేసేట్లు చేస్తుంది. చాలా హెల్తీ, అంతకు మించి చాలా చాలా టేస్టీ. స్టార్ట్ చేసేద్దామా. కడాయిలో 1 కప్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1 కప్ ఉల్లిపాయ తరుగు వేసుకోండి. వి ఆల్మోస్ట్ ఆల్ 100 గ్రాములకు పైగా ఉండాలి ఉల్లిపాయల తరుగు. ఇవి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి చాలు, మరి ఎర్రగా వేపుకోకండి. ఇవి ఆల్మోస్ట్ ఆల్ 30-40% మగ్గాక అప్పుడు 2 పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుకోండి. 1/2 చెంచా పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు సుమారుగా 70 గ్రాముల పాలకూర తరుగు ఆకు వేసి కలుపుకోండి. ఇవి ఆల్మోస్ట్ ఆల్ 5-6 కట్టలు అవుతాయి. ఇది వేసి బాగా కలుపుకొని, నిజాన్ని నిజంగా అనుకుంటే ఈ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. మరీ తక్కువ వేస్తే నీచు వాసన వస్తుంది, అంత టేస్టీగా కూడా ఉండదు. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి పాలకూర మెత్తబడి నూనె సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే. నూనె సెపరేట్ అయ్యేలోపు 4 గుడ్లని బాగా ఫ్లఫీగా బీట్ చేసుకోండి. దీన్ని నూనె సెపరేట్ అయిన పాలకూర మిక్స్చర్లో వేసి హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోండి. ఈ ఎగ్ బుర్జీ అన్నది అసలు ఎలా కలుపుకోవాలి, ఏది సరైన విధానం అన్నది నేను దాబా స్టైల్ ఎగ్ బుర్జీ రెసిపీలో చెప్తాను. దీన్ని బాగా కలుపుకుంటూ కీమాలా చేసేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్కి తగ్గించి 4-5 నిమిషాలు మంచి అరోమా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఆఖరన 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి చల్లుకుంటే ఈ కూర అరోమా చాలా బాగుంటుంది. ఇది వేసి బాగా కలుపుకొని దించేసుకోవటమే. ఇది పుల్కా, రైస్, దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. ష్యూర్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.